ఒకప్పుడు గడప దాటని గృహిణి, భర్త మరణంతో అనివార్యంగా రాజకీయాల్లోకి, కొడుకును సీఎం చేయడం కోసం కుటుంబానికి రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీనే తూలనాడిన వైనం, ఎంపీగా ఓటమి చెంది పరువు పోగొట్టుకున్న చందం, కొడుకు నుంచి విడుబాటు, కూతురు పార్టీ కోసం ప్రచారం, ఇప్పుడు కూతురు పార్టీని మూసేసి మళ్లీ పాత పార్టీ కండువా కప్పుకుంది. మరి తాజా పరిణామాలతో ఆమె కూతురు వైపా కుమారుడి వైపా, లెట్స్ వాచ్ ది స్టోరీ. అందరూ విజయమ్మగా పిలుచుకునే వైఎస్ సతీమణి, విజయలక్ష్మి ప్రస్తుత పరిస్థితి ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2009లో వైఎస్సార్ అకస్మాత్తుగా మరణించాక మాత్రమే విజయమ్మకు రాజకీయం అనివార్యమైంది. దివంగత నేత వైఎస్సార్ బతికి ఉన్న రోజులలో ఆయన ధర్మపత్నిగా విజయమ్మ ఇంటి గడప దాటి బయటకు రాలేదు. ఆమెకు ఆ అవసరం కూడా లేదు. వైఎస్సార్ 3.5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, అలాగే మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఏ రోజూ రాజకీయ భారం విజయమ్మ మీద పడలేదు. ఆమె కొడుకు జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. అది ఆమెకు సుదీర్ఘ పోరాటమైంది. 2014లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆమె రాజకీయాన్ని అక్కడితో ఆపి ఉండేవారు. కాని ఆయన నాడు ఓటమిపాలయ్యారు. 2019లో జగన్ గెలవాలని ఆమె కాలికి బలపం కట్టుకుని ఏపీ వ్యాప్తంగా తిరిగారు. వైఎస్సార్ సతీమణిగా ఆమె స్థానం జనంలో ప్రత్యేకం. అలా వైఎస్ విజయమ్మ ఏపీలో తిరిగి కుమారుడు జగనన్న సీఎంగా చూడాలని అనుకున్నారు. 2019 మే 30న జగన్ ప్రమాణం చేసిన నాడు ఆమె కళ్లలో ఆనందం కనిపించింది. ఇక రాజకీయాలకు స్వస్తి అని ఆమె అనుకుని ఉండవచ్చు. కానీ ఇంతలో కుమార్తె షర్మిల రాజకీయ ఆకాంక్ష బయటపెట్టుకున్నారు. ఆమె రాజకీయాల్లో ఉంటానని వైఎస్సార్టీపీని స్థాపించారు. తెలంగాణలో ఆమె కలయ తిరిగారు. 3 ఏళ్లపాటు పార్టీని నడిపి 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఆమె ఒక్క ఎన్నికల్లో పోటీ చేయకుండానే చాపచుట్టేశారు. అయితే విజయమ్మ కుమార్తె రాజకీయ ఆకాంక్షకు మద్దతు ఇచ్చి ఆమెతో పాటే వైఎస్సార్టీపీకి అండగా నిలిచారు విజయమ్మ. ఆమె 2022 జులైలో ఏపీలోని గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన కూతురికి అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. సరే, తెలంగాణలో షర్మిల వెంట ఆమె ఉన్నా అభ్యంతరం లేదు. అక్కడ జగన్ పార్టీ లేదు. కానీ షర్మిల అనూహ్యంగా ఏపీ వైపు వస్తున్నారు. ఆమె కాంగ్రెస్లో చేరి ఏపీ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. షర్మిల ఇప్పుడు పక్కా కాంగ్రెస్ మనిషి. కాంగ్రెస్ చెప్పినట్లుగా నడవాలి. జగన్కి వ్యతిరేకంగా షర్మిల రాజకీయ పోరాటం ఇక మీదట ఉండబోతోంది. మరి జగన్ విషయంలో షర్మిల ఏమైనా పంతా ఎంచుకోవచ్చు, కానీ విజయమ్మ తీరు అలా కాదు కదా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ. విజయమ్మకు జగన్ అయినా షర్మిల అయినా ఒక్కటే అని అంటున్నారు సన్నిహిత వర్గాలు. ఇదిలా ఉంటే విజయమ్మ దగ్గరకు హైదరాబాద్ టూర్లో భాగంగా జగన్ వెళ్లి దాదాపుగా 40 నిమిషాలపాటు లోటస్ పాండ్లోని తన ఇంట్లో గడిపారు. తల్లి కొడుకుల మధ్య ఏమి జరిగింది అన్నది బయటకు తెలియదు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. తన సొంత చెల్లెలే తన మీదకు ప్రత్యర్థిగా వస్తున్న విషయం తల్లితో జగన్ తప్పకుండా చర్చించి ఉంటారని అంటున్నారు. అయితే షర్మిల విషయంలో విజయమ్మ ఏమి చెప్పే పరిస్థితి లేదనే అంటున్నారు. ఆమె సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారు. కాంగ్రెస్లో చేరిపోయారు. మరి జగన్ తల్లిని ఏమి కోరి ఉంటారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. రేపటి రోజున షర్మిల కాంగ్రెస్ తరపున ఎంత తిరిగినా ఒక ఎత్తు అయితే ఆమె వెంట విజయమ్మ ఉంటే మాత్రం వైఎస్సార్సీపీలో సగభాగం ఖచ్చితంగా కాంగ్రెస్తో ఉన్నట్లే, మద్దతు ఇచ్చినట్లే, జనాలు కూడా పాజిటివ్గానే చూస్తారు. అందుకే విజయమ్మ షర్మిల వెంట తిరగకుండా ఉండాలని జగన్ కోరారా అన్న చర్చ నడుస్తోంది. విజయమ్మ ఇప్పుడు తటస్థంగా ఉంటేనే మేలు అన్న మాట కూడా మరోవైపు వినిపిస్తోంది. అయితే ఆమెను కూతురు కొడుకు అలా ఉండనిస్తారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. విజయమ్మను షర్మిల తన వెంట ప్రచారానికి రమ్మని పిలిచే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. అదేవిధంగా రేపటి రోజున షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే అది విజయమ్మకు మరింత ఇబ్బందికరమైన పరిస్థితి. ఏపీ రాజకీయాల్లో విజయమ్మ కొడుకు పక్షమా లేక కూతురు పక్షమా అన్నదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఏది ఏమైనా విజయమ్మకు రాజకీయంగా ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. చూడాలి మరి వైఎస్సార్ సతీమణి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా అడుగులు వేస్తారో.